Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. Overall, last week, market high రికార్డు స్థాయిలో క్లోజింగ్ ని గమనించడం జరిగింది. నిఫ్టీ అంతకంతకు సరికొత్త రికార్డు హైని అయితే క్రియేట్ చేసింది. శుక్రవారం ఇంట్రాడేలో 20,200 అబోవ్ అయితే టచ్ చేసింది. ఇక చివరి అర్ధ గంటలో కొంత పుల్ బ్యాక్ అయితే తీసుకుంది. ఇక ఓవరాల్ గా ఈ 20,200 అనేది ఈ వీక్ కి మనము స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద ప్రొడక్ట్ చేయొచ్చు. దీని అబోవ్ మరలా బ్రేక్ చేసి ట్రేడ్ అవుతా ఉంటే కంటిన్యూగా అప్ ర్యాలీని 20,500 ఏరియా వరకు కూడా గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుంచి కొంత డౌన్ మూమెంటం కంటిన్యూ చేసినట్లయితే తిరిగి 20,000 అనేది డౌన్ సైడ్ లో గమనిస్తున్నటువంటి సపోర్ట్ ఏరియా. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా 46,200 అబోవ్ క్లోజింగ్ ని గమనించడం జరిగింది. ఇదైతే ఆల్ టైమ్ హై కాదు, కానీ ఈ జోన్ ని గనక తిరిగి బ్రేక్ చేసినట్లయితే అప్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా మనం పరిశీలించవచ్చు. ఇక ఈ వీడియోలో ఈ వీక్ కి సంబంధించి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏ జోన్లో మేజర్ సపోర్టు, ఏ జోన్లో మేజర్ రెసిస్టెన్స్ ని గమనించవచ్చు, అలాగే ఈ వీక్ కి సంబంధించి ట్రేడ్ జోన్ని ప్రొడక్ట్ చేస్తా, దాని తర్వాత మండే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్టు రెసిస్టెన్స్ ని అలాగే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని మండే ఇంట్రాడే ట్రేడ్ ఆడియాలను కూడా ప్రొడక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాము. ఇక మీరు గనక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోలతో పాటుగా మంచి మంచి స్ట్రాటజీ వీడియోల్ని తప్పకుండా నోటిఫికేషన్ పొందుతారు. అలాగే మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు ప్రతిరోజు యూట్యూబ్ లైవ్లో లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ని అయితే చేస్తున్నాము. సపోర్ట్ని, రెసిస్టెన్స్ని ఎలా ప్రొడక్ట్ చేయాలి, ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ని, టార్గెట్ని ఎలా బుక్ చేయాలి, ఇక ట్రెండ్ ఎటువైపు ఉంది, ట్రెండ్ ప్రకారం మనం ట్రేడ్ ఎలా గమనించాలనే దాని మీద సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ని అయితే ఫాలో అవటానికి ప్రయత్నించండి. మన యూట్యూబ్ లైవ్ కనుక మీకు నచ్చుతూ ఉన్నట్లయితే కొత్త వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీక్ సంబంధించి నిఫ్టీలో మేజర్ సపోర్టు, మేజర్ రెసిస్టెన్స్ని గమనించినట్లయితే శుక్రవారం హై 20,200 అబోని ఈ వీక్ కి సంబంధించి ఒక రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించే అవకాశాలు ఉంటాయి. మండే ఈ జోన్ని బ్రేక్ చేసి అబోవ్ ఓపెనింగ్ గమనించినట్లయితే దీన్ని మనము సపోర్ట్ ఏరియా కింద ప్రొడక్ట్ చేయొచ్చు. తిరిగి అప్ సైడ్ ఈ వీక్ 20,500 అనేది టార్గెట్ కింద గమనించవచ్చు. ఒకవేళ ఈ 20,200 అబోవ్ సస్టైన్ అవ్వకుండా రెసిస్టెన్స్ తీసుకుని నెగిటివ్ మొమెంటం కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే 20,000 దిగువన మనము తిరిగి స్ట్రాంగ్ సపోర్ట్ని ప్రొడక్ట్ చేయొచ్చు. ఈ 20,000ని బ్రేక్ చేసి సస్టైన్ అవ్వనంత వరకు ఇక్కడ మరలా తిరిగి పుల్ బ్యాక్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి నెగిటివ్లో వెళ్తున్నా కానీ. అలాగే ఈ 20,000 నుంచి 20,200 ఎగువన ఈ వీక్ మనము కొంత రేంజ్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాన్సాలిడేషన్ జరుగుతూ ఉంటాయి. ఇక ఓవరాల్గా మనము ఈ 20,200ని బ్రేక్ చేసినట్లయితే కొంత పాజిటివ్ మూమెంటము 20,500 వరకు ప్రొడక్ట్ చేయొచ్చు. ఒకవేళ నెగిటివ్ ఓపెనింగ్ గమనించి మండే డౌన్ సైడ్ కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే 19,990 ఏరియాని తిరిగి సపోర్ట్ ఏరియా కింద ప్రొడక్ట్ చేస్తాము. దీన్ని బ్రేక్ చేయనంత వరకు మరలా తిరిగి నిఫ్టీ అప్ సైడ్ ర్యాలీని కంటిన్యూ చేయడానికే ప్రయత్నించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ వీక్కి సంబంధించి మేజర్ సపోర్టు, మేజర్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నట్లయితే 46,400 అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్ ఏరియా. శుక్రవారం 46,250 జోన్లో రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ నుంచి నెగిటివ్ని మండే కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే డౌన్ సైడ్ 45,600 అనేది సపోర్ట్ ఏరియా కింద గమనిస్తాము. ఒకవేళ దీన్ని కూడా ఈ వీక్ బ్రేక్ చేసినట్లయితే తిరిగి 45,000 అనేది గమనిస్తున్నటువంటి డౌన్ సైడ్ సపోర్ట్ ఏరియా. దీన్ని బ్రేక్ అవనంత వరకు మరలా ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకొని అప్ సైడ్ని కంటిన్యూ చేయడానికే ప్రయత్నించవచ్చు. ఓవరాల్గా 46,400 అనేది అప్ సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా, డౌన్ సైడ్ 45,600 అనేది సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసినట్లయితే 45,000 దిగున టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 46,400ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే అప్ సైడ్ కంటిన్యూటీ ఆల్ టైమ్ హై అబోవ్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇక మండే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్ట్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉన్నట్లయితే మనం ప్రతిరోజు చెప్పుకునే అనాలిసిస్ని మీరు కూడా ట్రై చేయండి. మీ చార్ట్స్లో కూడా నేను డ్రా చేసిన సపోర్ట్ని రెసిస్టెన్స్ని పెట్టుకొని ట్రేడ్ని గమనించడానికి ప్రయత్నించండి. ఏ జోన్లో నేను ప్రైస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది కంటిన్యూగా డిస్కస్ చేస్తూ ఉంటాను. కాబట్టి యూట్యూబ్లో మన లైవ్నైతే కంటిన్యూగా ఫాలో అవుతా, ఆఫ్టర్ మార్కెట్ తర్వాత మనం చేసుకునే అనాలిసిస్ రివ్యూని కూడా చూడడానికి ప్రయత్నించండి. తద్వారా మీకు ఒక మంచి సైకాలజీ అనేది బిల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా గమనించవచ్చు. ఇక మండే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్నే డ్రా చేసుకోవడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి నెగిటివ్లో ఓపెనింగ్ కనుక గమనించినట్లయితే 20,180 అనేది అప్సైడ్లో గమనిస్తున్నటువంటి రెసిస్టెన్స్ ఏరియా. ఒకవేళ పాజిటివ్లో దీని అబోవ్ ఓపెనింగ్ కనుక గమనించినట్లయితే దీన్ని మనం సపోర్ట్ ఏరియా కింద ప్రొడక్ట్ చేస్తా కొంత అప్రాలిని 20,240 అబోవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్నింగ్ నెగిటివ్లో ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ చేసినట్లయితే 20,150 దిగువన కొంత కన్సాలిడేషన్ని గమనించడానికి ప్రయత్నించవచ్చు. ఈ కన్సాలిడేషన్ తర్వాత అప్సైడ్ కనుక మరలా వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంటేనే మరలా ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. 20,100 దిగువకి ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మండే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో 3 జోన్స్ని గమనిస్తూ ఉన్నట్లయితే 20,180 నుంచి 20,230 ఈ 50 పాయింట్ల జోన్ని ఫస్ట్ జోన్ కింద గమనించవచ్చు. ఇక 20,180 నుంచి 20,130 దీన్ని సెకండ్ జోన్ గాను, అలాగే 20,130 దిగు నుంచి 20,080 దీన్ని థర్డ్ జోన్ కింద గమనించవచ్చు. ఫస్ట్ జోన్లో ఫ్లాట్గా ఓపెనింగ్ గమనించినట్లయితే 20,230 నుంచి 20,260 ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబోవ్ గనక సస్టైన్ అయినట్లయితే మరలా కొంత అప్రాలిని నిఫ్టీలో తిరిగి సరికొత్త ఆల్ టైమ్ క్రియేట్ చేసే వరకు మరలా గమనించవచ్చు. ఇక డౌన్ సైడ్ 20,180 దిగువన నెగిటివ్లు ఎక్కడ ఓపెనింగ్ గమనించినా ముందు చెప్పుకున్నట్లు ఈ సెకండ్ జోన్ ఎగువన స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. మొదటి టార్గెట్ అయితే 20,100 ఏరియా వరకు కూడా గమనించవచ్చు. ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత కొంత కన్సాలిడేషన్ని గమనించడానికి ప్రయత్నించవచ్చు. ఈ కన్సాలిడేషన్లో సపోర్ట్ మరలా తిరిగి బ్రేక్ చేసినట్లయితే కంటిన్యూ ఫాల్ని 20,000 ఏరియా వరకు కూడా ప్రొడక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి కొంత రేంజ్ని క్రియేట్ చేయొచ్చు. ఈ రేంజ్ తర్వాత సపోర్ట్ తీసుకుని తిరిగి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక మీరు నిఫ్టీలో ఏ జోన్లో సపోర్టు ఏ జోన్లో రెసిస్టెన్స్ని గమనిస్తున్నారనేది తప్పకుండా క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ఏరియాలను గమనించినట్లయితే 46,320 అనేది అప్సైడ్లో గమనిస్తున్నటువంటి రెసిస్టెన్స్ ఏరియా. పాజిటివ్ ఓపెనింగ్ గమనించి దీని అబోవ్ గనక సస్టైన్ అయినట్లయితే మరలా 46,300 నుంచి 46,500 ఏరియా అనేది ఒక కన్సాలిడేషన్ ఏరియా కింద ప్రొడక్ట్ చేయొచ్చు. ఈ కన్సాలిడేషన్ తర్వాత డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే కంటిన్యూ ఫాల్ ఉండొచ్చు. ఒకవేళ మార్నింగ్ నెగిటివ్గానే ఓపెనింగ్ గమనించి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన 46,000 ఏరియాలో కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే డౌన్ఫాల్ని ఎక్కువగా గమనించే అవకాశాలు ఉంటుంది. మొదటి టార్గెట్ 45,800, దీన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే 45,500 అనేది తర్వాత టార్గెట్ కింద గమనించవచ్చు. ఇక మండే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక 3 జోన్ల గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 46,300 నుంచి 46,500 అబోవ్ దీన్ని ఫస్ట్ జోన్ గాను, 46,300 నుంచి 46,000 ఏరియా దీన్ని సెకండ్ జోన్ గాను, అలాగే డౌన్ సైడ్ 46,000 బిలో నుంచి 45,800 దిగున దీన్ని థర్డ్ జోన్ గాను మనం గమనించవచ్చు. ఫస్ట్ జోన్లో గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మరలా కొంత కన్సాలిడేషన్ తీసుకొని మాత్రమే అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. 46,600 అనేది అప్సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. కాబట్టి ఈ ఏరియా వరకు అయితే టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఏరియా బ్రేక్ చేసి మళ్ళా సస్టైన్ అయితే కొంత అప్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. అయితే ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే కంటిన్యూటీ ఉంటుంది, లేదంటే ఇక్కడి నుంచి
తిరిగి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుని ఫాల్ని అయితే గమనించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నెగిటివ్లోనే మండే ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ముందు చెప్పుకున్నట్టు ఇక్కడ కొంత కన్సాలిడేషన్ తీసుకుని తిరిగి అప్సైడ్కి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించిన తర్వాత మాత్రం ఫాల్ని కంటిన్యూటీ ఉంటుంది. 45,800 అనేది మొదటి టార్గెట్, దీన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే దాని తర్వాత 45,500 అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్న పెద్ద టార్గెట్. ఇక ఇప్పటికున్న అంచనాల ప్రకారం 46,000 ఏరియా అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసినట్లయితే ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద ఫామ్ అయ్యి కంటిన్యూగా ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మీరు బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ సపోర్ట్ని ఎక్కడ రెసిస్టెన్స్ని గమనిస్తున్నారనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ అనాలిసిస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.